గురుమూర్తి గురించి తెలుసా మీకు? ఇక్కడ తెలుసండి. ఆయన దళితవాడి మనసముద్రమే. అతని పేరు గురుమూర్తి, తండ్రి పేరు మునికృష్ణయ్య, అమ్మ పేరు ఏం పేరు అంటారు రావణమ్మ. అంతా మంచి ఉన్నతమైన కుటుంబమే, కష్టం చేసుకొని బ్రతుకునేవాళ్ళు. ఎలాంటి వ్యక్తి గురుమూర్తి గారు? చాలా మంచివాడు అండి, నిమ్మతస్తుడు, చాలా మంచివాడు. చిన్నప్పుడు చూసారా? ఓ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడనే చదువుకుంటా, మా ఇళ్ళక్కడనే ఆడుకుంటా పట్టుకుంటా ఉన్నాడు. ఆ తండ్రి కూడా నాకన్నా చిన్నోడే, ఈ అబ్బాయి మొన్నటి అబ్బాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు, పర్వాలే. ఊళ్ళో వాళ్ళని పలకరింపు బాగా, అందరూ బాగా కలిసి ఉంటాం. ఇక్కడ కులమత భేదాలు ఏమి లేవు, బాగున్నాం. ఇక్కడే 8 దాకా చదివారంట? అవునండి. తర్వాత ఏర్పాడు, ప్రస్తుతానికి మళ్ళీ బండారపల్లి. అప్పుడు వస్తుంటారా మరి ఇక్కడికి? నిన్న కూడా మొన్న కూడా వచ్చిపోయినాడు. ఇప్పుడు ఒకవేళ వైసీపీ తరఫు నిలబడితే ఆయన బాగానే చేస్తారనుకోవచ్చా? బాగా చేస్తాడు సార్, బాగానే చేస్తాడు. ఇప్పుడు జగన్ గారు ఎలా చేస్తున్నారు? పర్వాలే జగన్, ఇప్పటికి పర్వాలా, తదుపరి ఇంకా దైవ నిర్ణయం. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయండి. దయ రోడ్లు అయ్యి కొన్ని ఇది లేదు కానీ కన్నా పథకాలన్నీ సక్రమంగానే జరుగుతూ ఉండాలి. ఇంతకుముందు ఎప్పుడైనా మీ ఊరు నుంచి రాజకీయ నాయకులు అయిన సందర్భం ఉందా? లేదు. రమేష్ రెడ్డి అయినాడు, ఈ ఊరు అయింది. తాళ్లపాకి రమేష్ రెడ్డి మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన. అయింది పక్కిల్లే. ఓకే, పక్కిల్లే. వాళ్ళ అమ్మది నెల్లూరు. ఇక్కడి నుంచి కొద్దిగా కరువు వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు ఆడికి. గురుమూర్తి గారికి ఏమైనా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా? వాళ్ళ ఫాదర్స్ ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు? వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఈయనే ఫస్ట్ టైం, కానీ మంచి వ్యక్తి, మంచి. మా గ్రామం కూడా అతనికి చాలా సహాయం చేస్తాం. చుట్టుపక్కల ఏరియాలు కూడా అంటే ఆయన అంటే చాలా మంచి పేరుందండి. అంటే ఫస్ట్ టైం మీ ఊరు నుంచి ఒక ఎంపీ రాబోతున్నారు, ఒక పార్లమెంట్ లో అడుగు పెట్టారు, ఏంటి మీ ఫీలింగ్? మా ఫీలింగ్ మాకు అంతకన్నా ఇంకేం కావాలండి, మాకంతకన్నా ఇంకేం కావాలా? ఒక దళిత కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఢిల్లీకి పోతా ఉంటే మాకు ఇంకంతకన్నా సంతోషం, ఆనందం ఇంతకు మించి లేదండి. మీరు గురుమూర్తి గారితో నిన్న మొన్న కూడా మాట్లాడానండి, ఫోన్ నెంబర్ కూడా ఉండదు. అందరినీ పలకరిస్తాడు, అందరినీ పలకరిస్తాడు, ఎంత ఉండాలని ఉంటా. గురుమూర్తి గారి ఊరేనా? ఈ ఊరే. ఊరు పేరు ఏం? మన సముద్రం. ఆయన ఉండేది ఎక్కడ? వాళ్ళ ఇల్లు ఆ పక్క. అదేమన్నా వేరే ఊరా? ఈ ఊరే, అర్జునవాడ. ఎక్కడ చదువుకునే వాళ్ళ ఆయన? ఎక్కడ చదువుకున్నాడు? ఎంత వరకు ఉంది ఇది? ఇదేనే 8 వరకు ఉండదు సార్. 8 వరకు ఉంది ఇక్కడ. మళ్ళీ బండారపల్లికి పోవాలి. మళ్ళీ తర్వాత 8 తర్వాత బండారపల్లికి. అక్కడ మిగతా చదువు ఏర్పేటకి పోవచ్చు, బండారపల్లికి పోవచ్చు. ప్రస్తుతానికి ఆయన ఇక్కడ ఎక్కడ ఉన్నారు మరి? ఆయన ఊర్లోనే కదా సార్ ఉండేదా, డాక్టర్గా చేసినాడు కొంతకాలం చిమ్సిలో, మళ్ళీ జగన్ గారి దగ్గర పోయినాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? ఈ ఊర్లోనే ఉన్నారు, మంచోళ్ళు. పలకరింపు ఎంత ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నది? మంచి గుణం, బాగా పలకరిస్తారు. ఆయన చిన్నప్పటి నుంచి చూశారు కదా, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది? మంచి గుణమే, పలకరింపైనంతా. కానీ ఇప్పుడు ఎలా మరి వైసీపీలో జాయిన్ అవుతున్నారు, గెలిపించుకుంటారా మరి? సూపర్గా. మీ ఊరు వ్యక్తి? సూపర్గా గెలిపించుకుంటాం. జగన్ పాలన ఎలా ఉంది? బాగున్నది. పథకాలు అందరికి అందుతున్నాయా చెప్పండి? మామూలుగా బాగా అందుతున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ఇంటింటికి నా కూతురే వాలంటీర్. అవునా? ఎలా ఉందంట జాబ్? బాగున్నది. వచ్చిన పథకాలన్నీ అందరికి చేరుస్తున్నారా? చేరుస్తున్నారు. పాలన బాగానే ఉంది అయితే.